రోజు నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి రాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ షాపులు ప్రారంభం కాబోతున్నాయి. బ్రాండెడ్ లిక్కర్ తో 3396 మద్యం దుకాణాలు సిద్ధమవుతున్నాయి. కొత్త షాపులని అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు సీఎం. డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం 2% సెజ్ విధించింది ప్రభుత్వం. ఇక ఏపీలో ఈ రోజు నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి రాబోతోంది. అయితే కొత్త మద్యం పాలసీపై అధికార విపక్షాల మధ్య రాజకీయ రచ్చ కూడా కొనసాగుతోంది. ఆ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. లాటరీ విధానం ద్వారా వైన్ షాపుల కేటాయింపులో 90% మద్యం దుకాణాలు టీడీపీ నేతలకే దక్కాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కనసనల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని, అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు కూటమి నేతల బాగు కోసమే మద్యం పాలసీ ప్రకటించారని, ఇప్పుడు వైన్ షాపుల కేటాయింపుతో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు ఫనందర్ రెడ్డి గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది తేలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్స్ కూడా పుట్టగొడుగుల్లా రాబోతున్నాయని, భవిష్యత్తులో మద్యాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తారని అభిప్రాయపడ్డారు. వైన్ షాపులు దక్కించుకున్న వారు సిండికేట్లుగా మారి 60-40 లెక్కల్లో వాటాలు పంచుకుంటున్నారని ఆక్షేపించారు. లిక్కర్ షాపుల కేటాయింపులో సీఎం చంద్రబాబు 3 అంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ మాట్లాడుతున్నగానే జరుగుతున్నగానే ఎవరికి వచ్చినా సరే ఆ షాప్ నాది అని చెప్పి షాపులు గుర్తించి వాటికి అడ్వాన్సులు కూడా ఇచ్చేసారు. అంటే షాపులు మీరే గుర్తిస్తారు, ఎక్కడెక్కడ పెట్టుకోవాలో మీరే గుర్తిస్తారు. ఒక ప్రశ్న లాగా తయారైంది. సిండికేట్లుగా మారి అందరు కలిసి దోపిడీ చేసి పేదవాడిని రోడ్డు మీద ఏడ్చడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప. మద్య నిషేధంపై మాట తప్పిన మాజీ సీఎం జగన్ కు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి వీరాంజనే స్వామి. గత ప్రభుత్వం హయాంలోని మద్యం పాలసీపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నాసిరకం మద్యంతో గత ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసిందన్నారు. జే బ్రాండ్ మద్యం తాగి అనేక మంది యువకులు చనిపోయారన్నారు. తమ ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని అన్నారు. నాసిరకము మిథైల్ స్పిరిట్ కలిపినటువంటి వాడితే ఆ ఊరు తాడేపల్లి గూడెంలో కంటి చూపులు పోయినాయి. ఇంత అకృత్యాలు చేసి లిక్కర్ మాఫియా చేసి లిక్కర్ లో నువ్వు నీ అనుచరులు చేసినటువంటి దోపిడీ, నీ సొంత పార్టీ నేతే ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి ఆయనే ఇక్కడ ఫ్యాక్టరీ మొత్తం వేసేసాడు. నువ్వు చేసే అగరాజకాలు తట్టుకోలేక నువ్వు దానిలో అడిగినటువంటి వాటాల గురించి ప్రజలకు అందరూ తెలిసిపోయింది. ఇటువంటి వ్యక్తిని నువ్వు ఈ రోజు లిక్కర్ గురించి మాట్లాడితే ఎలాగా చెప్పు. మొత్తానికి ఏపీలో మద్యం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు కారణమవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.